La 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 la
la la la la la la la la la la la la la la la. Namaste, glad to meet you. ఏవుడు బాబు ఇది? All variety sweet sir. జీపుల్లా రెడ్డి స్వీట్ షాప్ నుంచి స్పెషల్ గా తెచ్చాను. ఓహో, ఈ మధ్య వాళ్ళు కొంపల అమ్మడి తిరిగి మరీ అమ్ముతున్నారు అన్నమాట చక్రవ్యాధి. సేల్స్ బాయ్ వా? నో 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 నో, పెళ్లి కొడుకుని. ముందు నువ్వెవడి కొడుకు చెప్పబోయే మహానుభావ? ఆయన ఎవరు కొడుకో తెలియదు కానీ నేను మాత్రం ఈయన కొడుకండి. అవునండి, పేరు చక్రధరం, పోస్టెడ్ ఉద్యోగి. ఇప్పుడే చెప్పాలా పాయింట్? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాజశేఖర్ అండి. ఈమె నా భార్య, వీడు నా కొడుకు అశోక్. అమెరికాలో సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు. ఏదైనా బిజినెస్ పర్మిషన్ ఇండియా వచ్చారా? అబ్బే అదేం లేదండి, మా వాడికి పెళ్లి సంబంధాలు చూడడానికి ఇండియా వచ్చాం. మా వాడు మీ రెండో అమ్మాయి దీపికను చూసి ఇష్టపడ్డాడు. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. రండి రండి. ఓ మై స్వీట్ డార్లింగ్, కూర్చోండి. అమ్మా వెళ్ళి మంచి నీళ్ళు పట్రా. అబ్బే మంచి నీళ్ళు వద్దండి ప్లీజ్, కాదనకండి. ఓకే కాఫీ తాగుదాం. మమ్మీ అనుకున్నంత పని చేసింది. దాని ఫ్రెండ్ పెళ్లి చూపులకని వెళ్ళి పెళ్లి కొడుకునే బుట్టలో వేసేసుకుంది. ఆ రోజు దాని అలంకరణ చూసి అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అలాగే జరిగింది. తొందరగా ఇవ్వు. ఈ పాటికి మా వాడు పెళ్లి సంబంధాల కోసం 20 లక్షలు ఖర్చు పెట్టుకుని 25 సార్లు అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. ఇప్పటికైనా వాడికి పెళ్లి చేయకపోతే వాడు ఏ అమెరికా అమ్మాయినో కట్టేసుకుని మమ్మల్ని అనకాపల్లో వదిలేస్తాడని మా భయం. అసలు ఈ అమెరికా వాడికి మా సంబంధం నచ్చిందో లేదో కనుక్కున్నారా? మీ అమ్మాయిని అడగండి, మా అమ్మాయి నచ్చాడో లేదో. అమ్మాయికి నేను నచ్చానని ఫస్ట్ లుక్ ఫస్ట్ టాక్ లోనే తెలిసిపోయింది. మీరంత తొందరగా పెళ్లి జరిపిస్తే మేము అంత తొందరగా అమెరికా వెళ్ళిపోతాం సార్. అక్కడ షాప్ మూసేసి వచ్చాను, అది నా బాధ. నీకా తొందర ఉండడం సహజమే బాబు, కానీ పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడం మా సాంప్రదాయం కాదే. ప్లీజ్ ఈ ఒక్కసారికి మీ సాంప్రదాయం మార్చుకోండి నా కోసం. ఎలా మార్చుకుంటామండి? అలా చేస్తే పెద్దమ్మాయిని అవమానించినట్టుగా ఉంటుంది. అంతేకాదు, ఏదైనా లోపం ఉందని మా పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు రాకపోతే మేమే కదా బాధపడాలి. పోనీ ఈ వారం రోజులు మీ పెద్దమ్మాయి కూడా ఏదైనా సంబంధం దొరుకుతుందేమో ట్రై చేయండి, మీతో పాటు మేము వెతుకుతాం. బాబు నువ్వు మరీ ఇంటర్నెట్ స్పీడ్ లో ఆలోచిస్తే ఎలాగా? పైగా మా పెద్దమ్మాయి ఏ నిమిషానైనా ఐఐఎస్ ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. హలో, నేను శ్రీరామ్ మాట్లాడుతున్నాను. హాయ్ శ్రీరామ్, హౌ ఆర్ యు? ఫైన్ తేజా, నీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. ఆ అర్థమైంది, ఐఏఎస్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది కదా. అరే నీకెలా తెలుసు? నువ్వు చెప్పే గుడ్ న్యూస్ సిరీస్ ఇలాగే ఉంటాయి. నేను నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి, మా చెల్లెలకి అమెరికా సంబంధం వచ్చింది. హేయ్ ఎక్సలెంట్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. బై ద బై, ఈ రోజు మన గ్యారేజ్ లో ఫంక్షన్ ఉంది, మీ వాళ్ళందరికీ చెప్పు. మీ అమెరికా బావ కూడా వస్తాడేమో, నా తరపున నువ్వే ఇన్వైట్ చెయ్యి. టీవీలో న్యూస్ చెప్పినట్టు అంతా చెప్పేశావు, ఇంకేమైనా న్యూస్ ఉన్నాయా? వన్ మోర్ థింగ్, ఫ్లైట్ టికెట్స్ నీకు నాకు స్వప్నకి బుక్ చేసేసాను. ఇంటర్వ్యూ అయ్యాక ఆగ్రా అంతా తిరిగొద్దాం. తాజ్మహల్ అంటే నీకు ఇష్టం కదా. ఇప్పుడే స్వప్న నీ దగ్గరికి కాల్ లెటర్ తీసుకుని బయలుదేరింది. ఇద్దరు కలిసి స్కూటర్ మీద బయలుదేరి వచ్చేయండి. అలాగే. ఏంట్రా అది, ఇంటి ముందు అన్ని కార్లు లాగున్నాయి? ఎవడో చచ్చిపోయినట్టున్నారా? కాటి కాపర్ ఐడియాలు నువ్వు ఎప్పుడు చూసినా. బయలుదేరుతాం. తాతగారు, నా పెళ్లి, నా జీవితం, నా అమెరికా రిటర్న్ టికెట్స్ అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. నువ్వేం దిగులు పడక బాబు, పెళ్లి చేసుకునే అమెరికా పెడదు గాని. అది కాదండి, మేము అమెరికా వెళ్ళే లోపు మా పెళ్లి జరిపించండి. నమస్తే. నమస్తే. ఒరే వాళ్ళెవరో బెహెత్రిగా పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారా? అంతే కదా, డౌటే లేదురా. తేజాకు నువ్వు తొందరపడి ఐ లవ్ యూ చెప్పలేదు అనుకో, మ్యారేజ్ చేసుకొని. అంతే కదా, అంతే కదా. రేయ్ వచ్చినప్పటి నుంచి ఒక మంచి మాట అన్నావురా. రేయ్ వీడిని ఎందుకు పిలుచుకొచ్చావు? ఆడో పెద్ద బెహెత్రి గారు కదా. ఒరే ఈ బెహెత్రి ఇక్కడికి వచ్చింది, దాచుకోండి. హేయ్ ఈ రోజు కూడా మనమిద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. గొడవ రావటం ఖాయం, గొడవలు వస్తే నీ వల్లే వస్తాయే. అది సరే, నా కాల్ లెటర్ ఇక్కడ ఇస్తాను. ఇదిగో లోపలికి రమ్మా. ఇప్పుడా మళ్ళీ వస్తానంటీ? ఈ రోజు ఈవినింగ్ గ్యారేజ్ లో ఫంక్షన్ ఉంది కదా, ఇంకా ఇన్విటేషన్స్ చాలా పంచాలి. ఆ తేజ నేను 1 అవర్ లో వస్తాను, నువ్వు రెడీగా ఉండు. ముందు మన ఇద్దరమే గ్యారేజ్ కి వెళ్ళాలి. ఓకే నేను వెయిట్ చేస్తుంటాను. ఆల్ రైట్ ఓకే బాయ్.
ఉంటారా ఆంటీ? అలాగే. ఇది ఏంట్రా ఇది? ఇది మ్యారేజ్ ఫంక్షన్ గ్యారేజ్ ఫంక్షన్ అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం చేయకర్లేదు, ముందు మీరంతా రూమ్ చెక్ అయ్యండి. అంతే కదా, అమ్మా నువ్వెక్కడికి వెళ్తావమ్మా? అదే రా సస్పెన్స్. ఫ్లైట్ రూమ్ ఎక్కడా? అక్కడ ఉంది సార్. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు సార్? ఈ డ్రెస్ లో లేడీస్ కన్నా మీరే చాలా అందంగా ఉన్నారు సార్. నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? ఈ డ్రెస్ రేట్ ఎంత? 1200. నేను అడిగింది ఆ రేట్ కాదు డార్లింగ్. యు నాటీ. ఐ ప్రొబబ్లీ యూస్ఫుల్. అబ్బబ్బా వస్తున్నా లేవే, ఈలోగా సిటీ అంతా వినిపించే హార్న్ మోగిస్తున్నావు, రా తొందరగా వచ్చి కూర్చో, టైం అవుతుంది. వెళ్ళు. అది కాదే, నాకన్నా అందంగా తయారవుతావేమోనని నా బాధ. అంత లేదు, వెళ్ళు. ఏ తేజ, మన క్లాస్మేట్ అమరు ఈ లెటర్ ఇమ్మన్నాడు. లెటరా? గుర్తుందా వాళ్ళ లెటర్ గానే నువ్వు తెచ్చాడు ఆయన. నన్నే ఎప్పుడు ఫుల్ చేస్తావా? ఈ మధ్య నీకు అల్లరి చాలా ఎక్కువైంది. అసలు ఈ సంగతి చెప్తానండు. ఎవరా నువ్వు? నా గ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చి న్యూసెన్స్ చేస్తావా? పర్మిషన్ లేకుండా సరదాగా అల్లరి చేయాలని వచ్చాను, కానీ నిన్న అల్లరి పాలు చేయడానికి మాత్రం రాలేదు. నువ్వు సరదాగా అల్లరి చేయడానికి నేనే దొరికానా? అవును అవును తేజ, నాకు నీకన్నా ఇంకెవరు లేరు తేజ. నాకంటూ మిగిలిన ప్రపంచం నువ్వు. జీవితం మీద విరక్తి పుట్టి బ్రతకాలని కోరిక చచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న సమయంలో అనాథాశ్రమంలో నువ్వు పైన పాట విన్నాను. నువ్వెవరో తెలియకుండానే, నిన్ను చూడకుండానే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను. కాలేజీలో ఎదురుగా తిరుగుతున్నా నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఏనాడో పోవాల్సిన ఈ ప్రాణం ఇన్నాళ్ళు నీకోసమే కాపాడుకుంటూ వచ్చాను. నువ్వు నిలబెట్టిన ఈ జీవితం చివరి వరకు నువ్వే తోడు కావాలనుకున్నాను. ఐ లవ్ యూ తేజ, ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్. I'm not going to accept your love. Teja, don't talk. ఎక్కడ ఎప్పుడో విన్న పాట వల్ల నువ్వు బతికానంటున్నావు, నన్ను చూడకుండానే ప్రేమించానంటున్నావు. కానీ నేనెవరో ఏమిటో తెలిసి నా జీవితానికి దారి చూపించిన మనిషి మీద ఈరోజు చేసుకోబోయావు. ఆయన ఎవరో తెలుసా? నేను తెలిసిన మనిషి, నా మనసు తెలిసిన మనిషి. ఈరోజు నేను తినే తిండి, కట్టుకునే బట్ట ఆయనది. ఆయన చూపించిన అభిమానం నా మనసుని బతికించింది. ఆయన చూపించిన ఆదరణ నా కుటుంబాన్ని నిలబెట్టింది. నా మనసు, నా జీవితం నాకు తెలియకుండానే ఆయన సొంతం చేశాను. నువ్వు నన్ను అల్లరి చిల్లరిగా ప్రేమించావు, ఆయన నా బాధ్యతల్ని ప్రేమించారు, నా ఆశల్ని ఆశయాల్ని బతికించారు. ఆయనకి నా జీవితాన్నే కాదు నా ప్రాణాలే ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయనే కాదంటే జీవితాంతం పెళ్లి చేసుకోను. కానీ నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కన్నెత్తి చూడను. క్షమించండి,